ఎన్నికలున్న చోటకు మంత్రులు వస్తే తప్పేంటని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. మోదీ దేశానికి ప్రధానమంత్రి, బీజేపీ నేత కాదన్నారు. రాష్ట్ర అవసరాల కోసం ప్రధాని కేసీఆర్ కలిశారని చెప్పారు. బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏం చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గెలిచినోడు కదా, పార్లమెంట్ మెంబర్ కదా, ఈ కాన్స్టిట్యూన్సీకి ఎందుకు డబ్బులు ఇవ్వలేదు అది అడుగు. ఈ దేశంలో మరి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఉంది, ఓ రెండు మూడు ప్రాజెక్టులు తెచ్చి ప్రజలు మన్ననాలు పొందండి, దాంట్లో అభ్యంతరం ఎవరికి ఉండదు కదా. అది చేయకుండా ఊరికే నేను రాజీనామా, నువ్వు రాజీనామా చేసి ఇవన్నీ ఎందుకు వస్తాయి? నేను డెఫినెట్ గా చెప్తున్నా, నువ్వు రాజీనామా చేసినందుకే నీ చేత కాని తరం కాబట్టి ఈ కార్యక్రమాలు మా ఇంతకుముందు మేమెవరం కూడా హుజురాబాద్ పోలే. ఇప్పుడు వెళ్లే మంత్రులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, పోలే. ఇప్పుడు పోయారు కాబట్టి మాకు తెలిసినాయి అక్కడ సమస్యలు. ఆయన అంతకుముందు ఎవరిని రానియకపోతుండే, డెఫినెట్ గా ఇప్పుడు పోయినాం సమస్యలు. ఆ సమస్యలు ఉన్నప్పుడు మా బాధ్యత ఏంది? అడ్రస్ చేయాలి కదా, అడ్రస్ చేస్తాం. ఇటువంటి పరిస్థితి తెచ్చారు, దానికోసం జేఏపీ గారు చెప్పింది. వాళ్ళు ఏంటంటే నిరంతరం డ్రామా నడిపిస్తా ఉంటారు ఢిల్లీలో. ఇప్పుడు రెండోది ఏంటంటే మనం ఏదైనా కార్యక్రమం చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మన రాష్ట్ర ప్రజలు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉమ్మాపేటలో కొంత స్థలం అమ్మితే ఏదేదో మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళు ఎల్ఐసి రైల్వేస్ అమ్ముతూ అదేవిధంగా ఎయిర్పోర్ట్లను అమ్ముతూ అది మాత్రం మాట్లాడారు. ఇప్పటికి మూడు సార్లు వచ్చిన మా గవర్నమెంట్ మా డిపార్ట్మెంట్ ప్రోగ్రాంలకు మూడు సార్లు వస్తే ప్రజలు చాలా సంతోషంగా, ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఎక్కడ ఇస్తలేదు, రైతు బంధు రైతు మేము ఎక్కడ ఇస్తలేదు, మరి బ్రహ్మాండంగా రైతాంగం సంతోషంగా ఉన్నారు, మరి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా యువతను కూడా ఎంకరేజ్ చేస్తున్నాం, దాంట్లో సంతోషంగా ఉన్నారు, పునరుద్ధులను కూడా మనం ప్రమోట్ చేసుకుంటూ పోతున్నాం, ఆ విషయంలో కూడా సంతోషంగా ఉన్నారు. మరి ఎందుకు ఆయన బాధ ఉన్నదో, ఎలక్షన్ ఎందుకు వచ్చింది? ఎలక్షన్ మళ్ళీ నువ్వు అయితే ఎమ్మెల్యే అవుతావు తప్ప దానివల్ల ఏం జరుగుతుంది ప్రజలు? ఒకటే, ఒకవేళ రాజేందర్ గెలిస్తే రెండోడు పోయి మూడోడు అవుతారు, బీజేపీకి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు మూడోడు అవుతారు తప్ప ఆ ప్రజలకు జరిగే మేలు ఏదో చెప్పగలుగుతావా? అది చెప్పే పరిస్థితి లేదు. కాబట్టి ప్రజలు విఘ్నులు, ఆలోచన చేస్తున్నారు, ఈ ప్రభుత్వం ఉంటేనే మాకు మేలు జరుగుతుంది. కేసీఆర్ గారి తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష, ఈయన అన్ని చేస్తుండ్రు. మొన్న కూడా కరోనా వైరస్ ఉండి దేశం కాదు ప్రపంచం అంతరా కుతలమై పంటనేమో పండింది, కానీ కరోనానేమో విస్తృతంగా ఉంది. ఆ టైంలో కూడా పంట మా గవర్నమెంట్ కొట్టదని మరి లాస్ట్ గింజ వరకు ఉన్నటువంటి ప్రభుత్వం అది. అంటే ప్రజలు రైతులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపన్న వర్గాల కోసం ఆలోచన చేసే ప్రభుత్వం ఇది. కాబట్టి డెఫినెట్ గా మరి మా అభ్యర్థి మంచి మెజారిటీతో గెలుస్తాడు, మీరు కూడా చూడబోతున్నారు.